నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమ శివాయ. మాతృదేవోభవ నిగమాత్మతాత్వికధుని నిర్వాణ సంధాయని నిగమాంత ప్రతిభాత్మతాత్వికధుని నిర్వాణ సంధాయని జగదజ్ఞానతమోపకారతరణి జ్ఞానప్రభాధారిణి జగదజ్ఞానతమోపకారతరణి జ్ఞానప్రభాధారిణి భగవన్మానసహారిణి సుఖవిరాట్ భాషా సుధాసారణి భగవన్మానసహారిణి సుఖవిరాట్ భాషా సుధాసారణి నగరాజాన్వయ సుక్తి ముక్తతరుణి నారాయణి బ్రోవుమా. నగరాజాన్వయ సుక్తి ముక్త తరుణి నారాయణి బ్రోవుమా. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షక మహాశయులందరికీ కార్తీక దీపం కాశీఖండం అనే కావ్యానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 21వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ఇంతవరకు మనం గుణనిధి కథ పేరు మీద అయ్యవారి కరుణకు సంబంధించిన విషయాలు చెప్పుకుంటే, ఇప్పుడు మరొక మహానుభావుడి కథ పేరు మీద అమ్మవారి కరుణకు సంబంధించిన విశేషాలు చెప్పుకుంటాం. ఈ ప్రార్థన కూడా అందుకు అనుగుణంగానే నడిచింది. నిగమాంత ప్రతిభాత్మతాత్వికధుని, నిగమాంతములు అంటే వేదాంతములు, తాత్విక రస ప్రవాహమైనటువంటి అమ్మవారి యొక్క కరుణ, ఆ స్వరూపం అర్థం కావాలంటే వేదాంత శాస్త్రం ఒక్కటే శరణ్యం. నిర్వాణ సంధాయని, మోక్షాన్ని మనకి సంధానింపజే, నిర్వాణ సౌఖ్యాన్ని సంధానింపజేసేది ఆవిడ దయే. జగదజ్ఞాన తమోపహార తరణి, తరణి అంటే సూర్యుడు, తరణి అంటే నావా అని కూడా అర్థముంది ఇక్కడ సూర్యుడు. జగద్ అజ్ఞానతమో అపహార తరణి, ఈ జగత్తంతా వ్యాపించినటువంటి అజ్ఞానం అనేటువంటి చీకటిని హరించాలంటే సూర్యభగవాను లాంటి దానవమ్మ, జ్ఞానసూర్యుడు అమ్మవారి యొక్క కరుణ. జ్ఞానప్రభాధారణి, జ్ఞానం అనేటువంటి దీపాన్ని ధరించిన దానవమ్మ, ఆ జ్ఞానదీపమే కార్తీక దీపం. భగవన్ మానసహారిణి, కామప్రదా భగవతోపి కటాక్షమాళ అని శంకరాచార్య కనకధారాస్తవంలో అన్నట్టుగా, భగవన్ మానసహారని, భగవంతుడు మనస్సును హరించావమ్మా, నిరాకార నిరంజన నిర్గుణ స్వరూపంలో ఒక కదలిక వచ్చి ఈ సృష్టి ఏర్పడింది అంటే నీ చూపుల మహిమే. అందుకని భగవంతుడు మనస్సును సైతం హరించగలిగావు. సుఖవిరాట్ భాషా సుధా సారణి, కవిరాజులు అనర్గళంగా పద్యాలు అల్లుతున్నారు, మాట్లాడుతున్నారు, చదువుతున్నారంటే ఆ కవిత్వం అంత వేగంగా అలా చెప్పగలుగుతున్నారు ఆశువుగా అంటే, ఆ భాష సుధాసారణి, సుధాసారణి అమృతపు కాలువ, సారణి అంటే ఆ ప్రవాహం, ఆ తూము ప్రవాహం అంటారు, తీర్చిదిద్దిన కాలువని సారణి అంటారు. ఆ అమృతరస ప్రవాహాలు అలా కాలువల్ల కవిరాజుల కంఠం నుండి జాలువారుతున్నాయి అంటే నీ కరుణయమ్మ. సుఖవిరాట్ భాషా సుధాసారణి, నగరాజాన్వయ సుక్తి ముక్త తరుణి, నగరాజు అంటే పర్వతాలకి రాజు, హిమవత్ పర్వతరాజు, ఆయన యొక్క అన్వయం వంశం అనేటువంటి సుక్తి ఒక ముత్యపు చెప్పు అయితే దాంట్లో ఉండే ముక్త తరుణి ఆ ముత్యం అమ్మవారే. హిమవంతుని యొక్క వంశం ఒక ముత్యపు చెప్పు అయితే అందులోంచి పుట్టిన ముత్యమే అమ్మవారు. నగరాజాన్వయ సుక్తి ముక్త తరుణి నారాయణి బ్రహ్మ, అటువంటి జగన్మాతకి నమస్కారం చేస్తూ మనం గుణనిధి కథ ద్వారా ఒక మానవ మాతృడు ఎన్ని దుర్వ్యసనాలకు లోనైనప్పటికీ, ఎన్ని పాపాలు చేసినప్పటికీ, కేవలం
బలవంతంగా అవసరం కొద్దీ స్వార్థం కొద్దీ పెట్టినటువంటి దీపం ద్వారానైనా భగవత్ సేవ ద్వారానైనా ఎటువంటి ప్రయోజనం పొందుతాడో తనని తాను ఎలాగ వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుని ఎలా తీర్చిదిద్దుకుంటాడో తెలుసుకుందాం. అలాగే చివరిలో కుబేరుడు స్థాయికి ఎదగగలిగినప్పటికీ ఎడమకన్నేమో గవ్వలాగా పైకి కిందికి అల్లల్లాడుతూ ఉండడం, కుడికన్నేమో ఎర్రబడిపోయి రక్తం గారుతున్నట్టుగా ఉండడం, దీనికి మళ్ళీ అంత పెద్దవాడయ్యాక కూడా పొందినటువంటి ఒక మాత్సర్యం అనే దోషం ఎలా కారణమైందో తెలుసుకున్నాం. అంచేత జీవితంలో ఎంత పెద్దవాళ్ళమైనా అజాగ్రత్తగా ఉండే అవకాశం లేదు. వైకుంఠపాడిలో 105 గళ్ళు ఎక్కుతాం, సరిగ్గా చూసుకోండి 105లో ఏముందో గమనించండి మీరు. ఆ ఒక్క ఆట అర్థమైతే భాగవతత్వం అంతా అర్థమైనట్టే. భగవతత్వం అంతా ఆటలో పెట్టారు. అందుకే వైకుంఠ పాళి, పాళి అంటే పందెం అని కూడా అర్థం ఉంది, వరుస అని కూడా అర్థం ఉంది. వైకుంఠానికి వెళ్ళే వరుస ఏమిటంటే ఆ 106 105 చూడండి, అక్కడ మహాలోకం అని ఉంటుంది. 105లో చిత్రం ఏమిటంటే దానికి ఒక గడు ఉంటుంది కింద, 65 గడిలో ఒక నిచ్చెన ఉంటుంది. 65 నుంచి 105 వరకు 40 గళ్ళు పెద్ద నిచ్చెన. వైకుంఠపాళి మొత్తంలో పెద్ద నిచ్చెన అదే. 121 గళ్ళు ఉండే వైకుంఠపాడిలో 65కి వెళ్ళగానే 105 వెళ్ళిపోతాం ఒక్కసారిగా. 40 గళ్ళు ఇంచుమించు 4 వరుసలు దాటేసి ఉన్నదే 11 వరుసలు, అందులో 4 వరుసలు ఎక్కేసాం. అక్కడ మీకు సరిగ్గా ఏముంటుందంటే చిత్రంగా 65లో చిత్తశుద్ధి అని ఉంటుంది, 105లో మహాలోకము అని ఉంటుంది. అంటే మామూలుగా 65లో నిచ్చెన ఎక్కితే 105కి వెళ్ళాం, ఇది భౌతికమైన విషయం. అందులో ఆధ్యాత్మికమైన విషయం ఏమిటంటే నువ్వు చిత్తశుద్ధితో జీవితంలో పనిచేస్తే, జీవితంలో చిత్తశుద్ధితో పనిచేస్తే, చిత్తశుద్ధితో వ్యవహరిస్తే, మనస్సులో ఏ కల్మషం లేకుండా అన్ని పనులు చేస్తే, ఎవరికి ద్రోహ చింతన చేయకుండా, నీకు మన బాగు మనం కోరుకుంటే పర్వాలేదు, లోకమంతా బాగుండాలి మనతో పాటు అని కోరుకుని పనులు చేస్తే మహాలోకానికి కడతావు. అంటే నీకోసం మహాలోకాలు సిద్ధంగా ఉన్నాయి. చనిపోయిన తర్వాత అనుకోవచ్చు, లేదు లోక మహా తిరగేయండి, తిరగేస్తే కానీ కొన్ని అర్థం కావు, లోకంలో మహానుభావుడు అవుతావు. అంటే సెలబ్రిటీ, ఈవేళ అనేక రంగాల్లో ఈవేళ సెలబ్రిటీలు అంటారు. అయ్యో మీరేమిటండి, మీరు తిరుపతి పెడితే అసలు పూజారులు దగ్గరుండి ప్రధాన అర్చకులు వారు మిమ్మల్ని దగ్గరుండి తీసుకెడతారండి, లేకపోతే ఈఓ గారే వస్తారండి, జేఈఓ గారు వస్తారు, ఏదో మాట్లాడతారు. వీళ్ళంతా మహాలోకానికి వెళ్ళిన వాళ్ళు, లోకంలో మహానుభావులు, రకరకాల రంగాలు మరి తప్పదుగా కొన్ని మర్యాదలు ఉంటే వారు వస్తారు. అప్పుడే సరిగ్గా ఈ లోకంలో ఎక్కడికెక్కడ మనకి పంచలు పళ్ళు పాదాభివందనాలు పారితోషికాలు పెరిగిపోయేసరికి మనకు లోకంలో మహానుభావుడు అయ్యా కదా ఒక గర్వం ప్రవేశిస్తుంది. ఇక మనం ఏం చేసినా చెబుతుందని ఒక గుడ్డి పని చేస్తాం. మన ఎవరు పట్టుకుంటారులే, తెలిసినా ఏం పర్వాలేదు, అవసరమైతే వారిని వీరిని ఏదో చేసి మొత్తం మీద కమ్మేయచ్చు కప్పేయచ్చు ఏవో అనుకుని గుడ్డి పని చేస్తాం. గుడ్డి పని అంటే తప్పుడు పని. ఆటలో గమనించండి, గుడ్డి అంటారు ఒకటి వేస్తే, ఒకటి వేస్తే గవ్వలు 4 ఉంటాయి కదా, 4 బోర్లు ఇస్తే 4 రూళ్ళు 8 కింద లెక్క, అందులో ఒకటి తిరగబడింది అనుకోండి ఒకటి అంటారు, అది గుడ్డి అంటారు. ఎందుకంటే సరిగ్గా గుడ్డి కన్నులో ఉంటుంది, అది కన్ను ఆకారంలో ఉంటుంది ఆ గవ్వ తిరగబడితే, కానీ కనపడదు కాబట్టి గుడ్డి కన్ను. గుడ్డి వేసారు గుడ్డి వేసారు అంటారు, గుడ్డి పని చేశారు. సరిగ్గా ఒకటి వేస్తే ఏమవుతుంది, 105 నుంచి 106 అరుకాశుడు వెంటనే డాయ్ 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 కింద కోతిలోకి వచ్చేస్తాడు. ఇది ఆట. భగవతత్వం అంతా వైకుంఠపాడిలో లేదండి. ఇవాళ అది మానేసి మనం వీడియో గేమ్స్ ఆడిస్తే పిల్లలు ఏమవుతారు, చెడిపోక ఉడుదుడుకులను తట్టుకోగలిగే శక్తి వైకుంఠపాడి వల్ల వస్తుందా, వీడియో గేమ్స్ వల్ల వస్తుందా? కింద పడేస్తుంది, మళ్ళీ పైకి లేపుతుంది, అంతట్లోనే మురిపిస్తుంది, అంతట్లోనే కరిపిస్తుంది పాము చేత. మొత్తం మీద జీవితం అంతా అర్థమైపోయింది, మోక్షం పొందడం ఎలాగో తెలిసింది. ఇవి ఇప్పుడు సరిగ్గా ఆ మహాలోకం వెళ్ళి అంటే లోకంలో అత్యంత మహానుభావుడై ఒక గుడ్డి పని చేయడం కారణంగా ఇంచుమించు కోతిలోకి వచ్చేసిన మహానుభావుడి కథ చదువుతాం. గుణేశు మొదటే కోతి గొడవలేదు, వాడు కైలాసానికి వెళ్ళినా ఆ 4 గళ్ళు అహంకారం కారణంగా తగ్గాడు, ఇప్పటికీ వెళ్ళలేదు, కుబేరుడుగానే ఉన్నాడు. అప్పటికే మహాలోకాల్లో ఉన్నవాడు, లోకంలో మహానుభావుడైన వాడు ఉన్నాడు ఒక ఆయన. ఎవరైనా అతి దుర్వదనో బ్రహ్మా ద్విబాహుర పరోహరి అపాల లోచన శంభుర్భగవాన్ బాధనాయణ వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రమ కల్మషం పరాశరాత్మయం వందే సుఖదాతం తపోనిధిం.
అటువంటి మహానుభావుడు. ఇంకా చెప్పాలంటే మునియై ఎవ్వడు యుక్త కర్మనిధియై ముక్త ఆత్ముడై జ్ఞానియై, మునియై ఎవ్వడు యుక్త కర్మనిధియై ముక్త ఆత్ముడై జ్ఞానియై తన దైనందిన జీవితమున మహాతత్వము దర్శించి దానిని నా జాతికి కృష్ణ భారత కథా నిర్మాతయై వ్రాసి ఇచ్చెను. దానిని నా జాతికి కృష్ణ భారత కథా నిర్మాతయై వ్రాసి ఇచ్చెను. ఆ వ్యాసుదలంతు ముక్తిపథ నిశ్రేణిన్ పదంబూనగన్. మునియై ముక్తాత్ముడై జ్ఞానియై ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో తెలిసిన యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం కలిగిన మునియై తన దైనందిన జీవితమున మహాతత్వము దర్శించి తెలుసుకున్న తత్వాన్ని తన జీవితానికి అన్వయించుకుని పైగా ఆ తత్వాన్ని దానిని నా జాతికి కృష్ణ భారత కథా నిర్మాతయ్యి వ్రాసి ఇచ్చాను. కృష్ణ కథ భాగవతం, భారత కథ పాండవ కౌరవుల కథ, భారత భాగవతాల రూపంలో వ్రాసి ఇచ్చిన మహానుభావుడెవరు ఆ వ్యాసునికి మనం నమస్కారం చేద్దాం. ముక్తిపథ నిశ్రేణిన్ పదంబూనగన్. వైకుంఠపాడిలో ఉండే నిచ్చెనలు ఎక్కినట్టే ముక్తిపథం అనేటువంటి నిచ్చెన ఎక్కడం కోసం ఆయనకి నమస్కారం చేద్దాం. ఎందుకంటే అందులో ఉండే ఒడుదుడుకు ఆయన అనుభవించిన వాడే. 105వ స్థాయికి ఎదిగాక కూడా ఒక చిన్న పొరపాటు జరిగితే జీవితంలో ఎలా దెబ్బతింటామో మహానుభావుడైనటువంటి వ్యాసుని కథ ద్వారానే మనం తెలుసుకుందాం. ఇందుకు వ్యాస భగవానుడు మనల్ని క్షమించి ఆశీర్వదించునుగాక. త్రిశవణ స్నానంబు తీర్చు భాగీరథి. శ్రీనాథ కవిసారూహముడు వ్యాస కాశీ ఘట్టాన్ని వర్ణిస్తూ వ్యాసుని యొక్క దినచర్యని వర్ణిస్తున్నాడు. వ్యాసుడు కాశీలో ఉన్నట్టు చాలా కాలం. ఆయనకి 9 రోజులు 9 నెలలు 9 ఏళ్ళు ఉండాలని అనిపించుంటుంది. ఆ 9 రోజులు ఏమిటో చూద్దాం. ఈ శ్లోకంలో తెలుస్తుంది. ఈ పద్యంలో కాశీలో ఎలా ఉంటున్నట్ట. త్రిశవన స్నానం బుదీర్చు భాగీరథి శివధర్మములు చెప్పు శిష్యతతికి ఉదర పోషణము చేయును మాధుకర వృత్తి లింగార్చనంబు కల్పించు నియతి ముక్తి మంటప మధ్యమున పురాణము చెప్పు పంచాక్షరంబు జపంబు చేయు భూతి సర్వాంగీణముగ సముద్ధోళించు ధరియుంచు రుద్రాక్షధామకములు ధరియుంచు రుద్రాక్షధామకములు భూతి సర్వాంగీణముగ సముద్ధోళించు ధరియుంచు రుద్రాక్షధామకములు శృతులు నాల్గు నేర్పరచిన సూక్ష్మబుద్ధి బ్రహ్మ సంవేది ఆది పురాణకర్త భారతాఖ్యాన సంహిత ప్రథమ సుకవి గంధవతి పట్టి ఆనందకాననమునా గంధవతి పట్టి ఆనందకాననమునా. కాశీకి సరిగ్గా ఆనందవనం అని పేరు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఉండేటువంటి ఆలయంలో గర్భగుడి ప్రాంతానికి ఆనంద నిలయం అని పేరు. గమనించండి, ఎక్కడైనా శివకేశవుల మధ్య భేదం ఉందా? ఈయన గర్భగుడి పేరు ఆనంద నిలయమా? ఆయన మొత్తం నగరం అంతా ఆనందవనమా? అంటే భగవంతుడు ఎక్కడుంటాడు అంటే ఆనందం ఉన్న చోట ఉంటాడు. ఆనందో బ్రహ్మేతి విజానాత్ ఆనందాదేవ కల్విమాని భూతాని జాయంతి ఆనందేన జాతాని జీవంతి. ఇలాగ మొత్తం ఆనందం నుంచే భూతాలు పుడుతుంది, జీవులన్నీ పుడుతున్నాయి, ఆనందంతోనే పెరుగుతున్నాయి, ఆనందమునందే లయించిపోతాయి. ఆనందమే బ్రహ్మ. అందుకే వెంకటేశ్వర స్వామి గర్భగుడి ప్రాంతం పేరు ఆనందనలయం. శివుడు ఉండేటువంటి కాశీ మొత్తం నగరం అంతా ఆనందవనం. అర్థమైపోవట్లే. ఆ మాటల వెనకాల ఉండే తత్వం పట్టుకోవాలి. మాట పట్టుకుని వేలాడితే ఎలాగా? ఆనందవనమును 100 సార్లు జపించినా మనకు ఆనందం రాదు. అక్కడ ప్రవేశించినంత మాత్రం చేత రాదు. ఓహో దీని పేరు ఇది, ఈ పేరు ఎందుకు పెట్టారు అని కాస్త మనసుతో ఆలోచించి విచారణ చేస్తే మనం ఆనందంగా ఉంటాం, ఆనందంగా ఉండే ప్రయత్నం చేస్తాం. గర్భగుడి ఆనందనిలయం అయినట్టుగా నా గుండె ఎందుకు ఆనందనిలయం కావడం లేదు, నా గుండె ఎందుకు ఆనందవనం కావడం లేదు? ఇది ప్రతి జీవి ఆలోచించాలి. అందుకని గర్భగుడికి ఆనందనిలయం పేరు, కాశీకి ఆనందవనం పేరు. ఈ తత్వ విచారణ చేయకుండా అక్కడికి ప్రవేశిస్తే చాలు మోక్షం అంటే. మన కోరికలతోనే మనం అక్కడికి ప్రవేశిస్తే ఎలాగా? ఈ కోరికలు వదలడమే మోక్షం. కోరికల కోసం ఎప్పుడూ భగవంతుడికి మొక్కకూడదు, అంతకంటే అజ్ఞానం ఇంకోటి లేదు. తీరుస్తాడు ఆయన ఆర్తో జిజ్ఞాసుడు అర్ధార్థేన అన్నాడు. కోరికలు తీరుస్తానయ్యా, బాధున్నా కాపాడుతానయ్యా. కానీ అంతిమంగా తెలుసుకోవాలి కదా, తెలుసుకోరు ఎంతసేపు ఈ కోరికలే పట్టుకు వేలాడతారు. అందుకని ఈయన దినచర్య చూడండి, ఆనందవనంలో ఉంటున్నాయని ఎలా ఉన్నాడు. త్రిశవణ స్నానం బుదిర్చు భాగీరథి. త్రిశవణ కలిపితే త్రిశవణ అయింది. శుభానం నూన అంటారు. రకారంగానే రకారంగానే షకారంగానే ఉన్న తర్వాత నా మామూలు నకారం నరసింహారావులో నా వస్తే అక్కడ అణ
కారణంలో అనా కింద మారిపోతుంది. త్రీ తర్వాత సవాణ సా వచ్చింది కాబట్టి ఇక్కడ త్రిషవాణ అయింది. త్రిషవాణ సవణం కూడా నా అనా అయింది, సా షా అయింది. అది నిజానికి త్రీ సవణ. మూడు రకాల యజ్ఞాలు. బ్రాహ్మణుడైన వాడు పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం చేయవలసిన యజ్ఞాలు ఉన్నాయి, అవి చేయాలంటే ముందు స్నానం చేయాలి. అందుకని మూడు పూటలా భాగీరథిలో భగీరథుని పేరు మీద కదా భాగీరథి అని పేరు పెట్టుకుంది గంగానది. ఆ గంగానదిలో మూడు పూట్ల స్నానం చేస్తున్నట్ట. శివధర్మములు చెప్పు శిష్యతతికి, శిష్యులందరికీ శివధర్మాలంటే ఏమిటో చెబుతున్నట్ట. ఇంకా ఉత్తర పోషణము చేయును మాధుకర వృత్తి. మరి పొట్టాలా పోషించుకుంటున్నాయా? పొద్దున్నే శిష్యులు ఆయన కూడా భిక్షాపాత్ర తీసుకుని బయలుదేరడం. అదేదో నిబంధన ఉంటుంది, ఏడిళ్ళు భిక్షాటం చేయాలని. ఆ ఏడో ఇంట్లో కూడా ఏమీ దొరకకపోతే ఉపవాసం. ఏడిళ్ళు ఎందుకోసము అంటే ఒకరు కాదు, ఒకరు పైకి వెళ్ళమంటారు, ఒకరు పితృకార్యం అంటారు పెట్టరు ఆ వేళ, ఒకరు ఊళ్ళో ఉండరు, తాళం వేసి ఉంటుంది. మరి ఇవి సాంకేతికంగా ఏడు ఎనిమిది అని చెప్పడంతో పాటు అవసరం ఔచిత్యం కూడా చూడాలి కదా. అందుకని ఏడిళ్ళు మొదటి ఇంట్లోనే కావాల్సింది ఏదో దొరికితే వచ్చేయడం, మళ్ళీ ఇంకా అలా వెళ్ళకూడదు, ఇంకా అలా పెడితే సాయంత్రం వరకు ఇది సరిపోతుంది. అక్కడి నుంచి వీటిని నిల్వ చేసుకోవడం కోసం మళ్ళీ ఫ్రిడ్జులు సగం ధరకు అమ్మేయడం అన్నీ మొదలవుతుంది. ఇంకా అలా ఉండకూడదు. ఏడిళ్ళు అనేది ఎందుకంటే ఓ చోట కాకపోతే ఓ చోట అయినా దొరుకుతుందని. ఏడు దాటంది ఎందుకంటే ఇక అదే పని కాకూడదు. అసలు వచ్చింది ఎందుకు? జ్ఞానం పొందడానికి, వేద వేదాంతాల కోసం కానీ ఈ మొత్తం సేకరించుకోవడానికి కాదు కదా. అందుకని ఏడిళ్ళు. అలాగే మాధుకర వృత్తి. మాధుకరం అనే పేరు ఎందుకు వచ్చింది? మధుకరం అంటే తుమ్మెద. తుమ్మెద ఎప్పుడు తనకు ఎంత తేనె ఎంత ఇష్టమైనా ఒక పువ్వులో ఉండే తేనె మొత్తం లాగేయదు. అసలు ఒక పువ్వులో ఒక బొట్టు మించి తేనె తాగదుట, విచిత్రం. మరి అక్కడ ఎందుకు ఉంటుందంటే సుగంధానికి. తేనె కోసం ఉండదు తుమ్మెద, సుగంధం కోసం ఉంటుంది. తేనె కోసం వస్తుంది, సుగంధం వల్ల వస్తుంది. అక్కడ తేనె దొరుకుతుంది, ఒక బొట్టుగా దానికి శుభ్రంగా కడుపు నిండిపోయింది, అక్కడే ఉండిపోతుంది. అది వెళ్ళి ఎక్కడో పెడుతుంది 60,000 గదులు దానికి తేనె పొట్టు, మరి ఇక్కడికి వస్తుంది. తనకు కావలసిన తేనెని ఒక్కొక్క పువ్వు నుంచి ఒక్కొక్క పువ్వు నుంచి ఒక్కొక్క బొట్టు సేకరిస్తుంది తప్ప మొత్తం అంతా ఓ పువ్వునే పిండేద్దామని చూడదు. ఇదే మధుకర వృత్తి. దీన్నే మాధుకరం అన్నారు. ఇక అది చివరికి మాధాకవడం అయింది. మాధుకరం మధుకరం మాధుకరం మాధుకరం తల్లి, అలాగే మాధాకవడం తల్లి. వెనకరికి ఎవరో తెలివైనా విడ మాధాకవడం తల్లి అంటే మా ఆయన ఎక్కడైనా కనపడ్డాడు అందుటే. ఎందుకని? వాళ్ళ ఆయన ఇదే పని. వీడు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, భిక్షుకుడు మరో భిక్షుకుడి ఇంటికి. ఆవిడ మరి లేదు బిచ్చగాళ్ళం మా ఇంటికి ఎందుకు వచ్చావు అని అనడం ఇష్టం లేక ఎందుకులే మన దారిద్ర్యం పెట్టుకోవడం తెలివిగా మాట్లాడేది. మాధాకవడం తల్లి అంటే మా ఆయన ఎక్కడైనా కనపడ్డాడు అందుటే. అంటే ఏదైనా ఓ ఉపాధ్యాయుడు కనపడకపోతే ఇంకో ఉపాధ్యాయుడిని అడుగుతాం, ఓ ఇల్లాలు కనపడదో పక్కా ఉండి అడుగుతాం, మీ ఇద్దరు కలిసి సోమవారం సంతకి వెళ్ళేవారు కదమ్మా మా ఆవిడ కనపడింది అని అడుగుతాం. అలాగే ఓ విద్యార్థి కనపడకపోతే ఇంకో విద్యార్థిని అడుగుతాం, ఓ భిక్షుకుడు కనపడకపోతే ఇంకో భిక్షుకుని అడుగుతాం. అందుకని మా ఆయన కనపడ్డాడు అంటే అర్థం అది. భిక్షుకుని పట్టుకుని మా ఆయన కనపడ్డాడని యజమాని ఎందుకు అడుగుతున్నాడు? యజమానురాలు అంటే ఆయనకు అర్థమైపోయింది వీళ్ళ ఆయన ఇదే పని అనమాట. అంటే ఆయనే బయటికి వెళ్ళాడయా నీకు మళ్ళీ ఆయన తేవాలి తీస్తే మేము వండుకోవాలి, మేము తినాలి, మిగిలితే ఎవరైనా నీకు పెట్టాలి, నువ్వు ముందే వచ్చి కూర్చుంటే అలాగే. ఇంత తెలివిగా చెప్పింది. మాధాకవడం తల్లి అంటే మా ఆయన ఎక్కడైనా కనపడ్డాడు ఆయన. ఆయన గ్రహించుకోవడం మళ్ళీ వెళ్ళిపోయి. దీనివల్ల రెండు ప్రయోజనాలు. ఒకటి ఇప్పుడు పంపగలిగింది, రెండోది మళ్ళీ రాడు. ఇంకా ఇంకెందుకు వస్తాడు భిక్షుకులు తెలిసాక? ఇంత తెలివిగా మాట్లాడడం తెలుగు సామెతల్లో ఉంది. పిల్లలకి ఆ తెలుగు సామెతలు నేర్పాలి. అంటే ఏం లేదు, పుస్తకాలు దొరుకుతున్నాయి, దానితో పాటుగా ఇంట్లో పెద్దవాళ్ళు మాట్లాడేప్పుడు ఆ సామెతలు వినియోగించండి. ఏదో సామెత చెప్పినట్టుగా, ఏదో సామెత చెప్పినట్టుగా అనక నా సామెత ఏమిటో చెప్పండి, దాని అర్థం కూడా చెప్పండి వీలైతే. ఇప్పుడు ఇది ఎందుకు వచ్చిందో తెలుసా? ఎందుకంటే వాళ్ళకి ఆ జీవితం తెలియదు. కొత్త తరానికి ఆ పాత జీవితం అందులో ఉండే విశేషాలు తెలియవు. అవి మనం చెప్పామనుకోండి, ఒకప్పుడు ఈ ప్రపంచం ఎలా ఉండేదా అని వాళ్ళు ఆశ్చర్యపడతారు, ఆనందిస్తారు. కొంతమంది శ్రీ వెంకటేశ్వర స్వామి దయవల్ల అనుసరిస్తారు కూడా. మనకు కావాల్సింది అదే కదా. ఇంత గొంతు ఎందుకు చించుకుంటున్నాం? యువతరం బాగుపడాలని. పెద్దవాళ్ళకి చెప్పేది ఏముందండి? తెలుసున్న వాళ్ళకి ఏం చెబుతాం? ఆ పెద్దలు ఆ ప్రయత్నం చేయాలి. అందుకని అలా మాధుకర వృత్తితో పొట్ట పోసుకుంటున్నాడు. లింగార్చనంబు కల్పించుని ఇది ఎంతసేపు భిక్షాటన కాదు కదా. మరి ఆ భిక్షాటం ఏదో తెచ్చుకోవడం, అక్కడ పెట్టుకోవడం, దానికి ఏదో కాస్త భోజనానికి ఏదో ఏర్పాటు చేసుకోవడం, వెంటనే లింగార్చన సహస్ర లింగార్చన మొదలు పెట్టడం. అందుకోసమే అసలు పని అది కదా. ఇదివరకు కడుపు నింపడం కోసం. కడుపు నిండితే మరి చేయొద్దు. ఈ మొత్తం లింగార్చన చేసాకే భోజనం. అలాగే ముక్తి మంటప మధ్యమున పురాణము చెప్పు. మధ్యాహ్నం ముక్తి మంటపం అని అక్కడికి వెళ్ళి, కాశీలో ప్రధానమైన ప్రదేశం అది ముక్తి మంటపం, అక్కడే ఎక్కువ ఉపన్యాసాలు జరుగుతూ ఉంటాయి.
అక్కడ కూర్చుని హాయిగా వ్యాసుడు స్వయంగా పురాణాలు చెప్పేవాడు. మా బోటి కాలం ఎవరైనా చెబితేనే వ్యాసపీఠం ఎదురుగా పెట్టుకుని చెబుతాం. ఆ వ్యాసుడే స్వయంగా చెప్పాడు పురాణము చెప్పు. అందు ఆయన ఆయన పది మందికి మన ధర్మాలు చెప్పాలిగా. ఇది తినేసి పడుకోవడం కోసం కాదు కదా, దానికోసం కాశీ ఎందుకు? ముక్తిమంటప మధ్యమున పురాణము చెప్పు, పంచాక్షరంబు జపంబు చే ఏమాత్రం కాస్త అవకాశం దొరికినా సరే నమ శివాజ నమ శివాజ నమ శివాజ ఇదే జపమండి మనసులో నిత్యం 24 గంటలు 365 రోజులు. వారం వర్జం దుర్ముహూర్తం ఏమీ అవసరం లేదు, దానికి ఏమి ఉండవు. ఇది కాక భూతి సర్వాంగీణముగ సముద్రోళించు. శివభక్తులు హాయిగా ఇక్కడ ఇక్కడ భూతి ధరిస్తారు, అలా ధరిస్తున్నారు. ధరించు రుద్రాక్ష దామకములు, మహత్తరమైనటువంటి ఏకముఖి రుద్రాక్షలు ధరించాడు. రుద్రాక్షను ఏకముఖి గొప్పదంటారు. ఎందుకని? రుద్రాక్ష అంటే శివుడి కన్ను, అది మూడో కన్ను. మూడో కన్ను జ్ఞానానికి సంకేతం. జ్ఞానం ఎప్పుడూ ఏకముఖమే, బహుముఖాలుగా ఉండేది అజ్ఞానం. అందుకని ఏకముఖ రుద్రాక్ష గొప్పది. ఆ జ్ఞానం సంపాదించమని అర్థం. అందుకని అది ఒక్కటి వేసేసుకుంటే జ్ఞానం వచ్చేస్తుందని కాదు అక్కడ. ఆ వేసుకోవడం ఎందుకంటే వేసుకుంటే అర్థంలో చూసుకుంటాం. చూసుకుంటే ఏకముఖం ఏమిటి? ఏకముఖం జ్ఞానం. ఏకముఖం మనం ఏకముఖంగా పొందడానికి ఏం చేసాం? లేదా గుణనిధిలాగా ఏకముఖం అయ్యామా లేదా లోకముఖం అయ్యామా? ఏకముఖం లోకముఖం కాకుండా ఏకముఖం కావాలి జ్ఞానం, అప్పుడు తెలుస్తుంది రుద్రాక్ష ప్రయోజనం. ఇక అది ద్విముఖం త్రిముఖం చతుర్ముఖం పెరిగిన కొద్దీ ఇబ్బందులు. ఇంతే కదా అద్వైతం. ఒక అంతా ఒకే పదార్థం అంటే ఒక సుఖమైన స్థితిలో ఉంటాం. ఇంకా పోటీలు పెట్టుకోవడం మొదలు పెడితే 2022, 2022, 2222, 2222, 2222 ఎన్నైనా అవుతాయి. అందుకే ఏ క్షేత్ర మహత్యం ఏ తీర్థ మహత్యం మనం విన్నా అంతిమంగా జ్ఞాన మార్గంలోకి వెళ్ళాలి. దీనికంటే అది గొప్పదా దానికంటే ఇది గొప్పదా అని చర్చించుకోవడం మొదలు పెడితే ఈ చర్చ ఈ జన్మకి తెమలదు. ఎందుకంటే దాని ఏకథ ఏకథ కాదు అజ్ఞానం, ఏకథాయే జ్ఞానం. అదే ఏకముఖం గొప్పది. సర్వరా క్షేత్రములు తీర్థములు మహత్యములు భక్తిరస మార్గములు అన్ని జ్ఞాన మార్గంలోకి వెళ్ళాలి. ఏకముఖం అంటే జ్ఞాన మార్గం, శివుడు జ్ఞానానికి సంకేతం. మూడో కన్నును కూడా జ్ఞాననేత్రం అంటారు. దాని నుంచి అగ్ని వస్తుందంటే అర్థం ఏంటి? జ్ఞానం ఎప్పుడు అగ్నే. దానికి ప్రపంచం భస్మమవుతుందంటే అర్థం ఏమిటి? జ్ఞానం కలిగిన వాడు జ్ఞాన దృష్టితో చూస్తే ప్రపంచం లేదనే విషయం అర్థమవుతుంది. బ్రహ్మ సత్యం జగన్ మిథ్య జీవో బ్రహ్మైవన అపరహం అనే విషయం అర్థమైతే అది జ్ఞానం. అదే రుద్రాక్ష, శివుడు మూడో కన్ను. ఇది తెలిసిన వాడే. శృతులను ఆల్గునేర్పరిచిన శుద్ధము సూక్ష్మబుద్ధి, నాలుగు వేదాలు ఏర్పరిచిన అంటే వేరు వేరువేరుగా, ఇది ఋగ్వేదం, యజుర్వేదం, ఇది సామవేదం అని ఏర్పరిచినటువంటి మహానుభావుడు. లేకపోతే ఆ ఏర్పాటు లేకపోతే ఆ వేదాలన్నీ కలిపి అందరూ చదవలేరు. దాన్ని విభాగించి అందులో యజుర్వేదం మళ్ళీ శుక్ల యజుర్వేదం, కృష్ణ యజుర్వేదం ఇలా చేసి బ్రాహ్మణుల్లో కొంతమంది కొన్ని శాఖలు కేటాయిస్తే వాళ్ళు దాన్ని వృద్ధి చేశారు. లేకపోతే మొత్తం ఈ ముఖతః కంఠస్థం చేసే శాస్త్రాలు ఎవరికి ప్రత్యేకించి అప్పగించకపోతే దెబ్బతింటాయి. అలా ఏర్పరిచిన మహానుభావుడు వేద వ్యాసుడు. వ్యాసం అంటే విభజించడం. అందుకే ఇప్పటికీ మనం వృత్తం గీస్తే తెలుగులో దాని మధ్యలో ఒక గీత గీసాం డయామీటర్, దాని తెలుగులో వ్యాసం అంటారు. ఆ గీత ఏం చేసింది? రెండు ముక్కలు చేసింది, రెండు భాగాలు చేసింది. దాంట్లో సగాన్ని రేడియస్ వ్యాసార్థం అంటారు. అంటే విభజించడమే వ్యాసం. వేద వ్యాసుడు వేదమును వ్యాసం విభజనం చేశాడు. అంతకంటే ఉంది ఇది విషయం. అలా అంతలో సూక్ష్మబుద్ధి కలిగిన వాళ్ళు అయితే వేదాలను విభజించగలరు? ఏది ఎలాగో ఎలా తెలుస్తుందండి? అన్ని కలగపలకంగా ఉంటే ఎంత విజ్ఞానం ఉండాలి, ముందు ఎంత తపశ్శక్తి ఉండాలి. బ్రహ్మ సంవేది ఊరికే వేదాలు విభాగం చేయడం, చాప్టర్లు కేటాయించడం, కాలేజీలో ఏదో గదులు కేటాయించినట్టుగా ఆ ప్రొఫెసర్ గారికి ఈ ప్రొఫెసర్ గారికి తెలుగు గది కేటాయించడం ఇంతేనా? బ్రహ్మజ్ఞానం పొందకపోతే ఈ విభాగాలన్నీ దేనికి? బ్రహ్మ సంవేది ఆది పురాణకర్త, 18 పురాణాలు రచించిన వాడు మహానుభావుడు. భారతాఖ్యాన సంహిత ప్రథమ సుకవి, పంచమ వేదంగా పేరు పొందినటువంటి భారతాన్ని మొట్టమొదటిగా సంస్కృతంలో రచించినటువంటి ప్రథమ సుకవి. గంధవతి పట్టి ఆనందకాననమున. గంధవతి ఏమిటండి? దాసుని తల్లి పేరు సత్యవతీదేవి. ఆవిడికి మత్స్యగంధి అని పేరు ఉంది. మీరు ఈ గంధవతి ఏమిటి? ఆ మత్స్యగంధినే ఇక్కడ గంధవతి అని వాడాడు. మామూలుగా అయితే గంధవతి పృథివీ అంటారు. ఈయన పృథివీపుత్రుడు కాదుగా, సీతాదేవిలాగా. ఈయన మత్స్యగంధి కుమారుడు, అందుకే ఇంకొక రకంగా గంధవతి పట్టి అని వాడాడు శ్రీనాథుడు. అలాంటి వ్యాసుడు కాశీలో ఒక పరిపూర్ణమైనటువంటి జీవనాన్ని సాగిస్తున్నాడు. ఆ పరిపూర్ణమైనటువంటి జీవనం ఎప్పుడూ ఒకేలా సాగదు కదండి. పూర్ణ జీవనం పొందడమే కాశీలో లెక్క. అందుకే 9 రోజులు ఉండాలంటారు. 9 రోజులు ఎందుకు? కనీసం 9 రోజులు ఎందుకు? 9 తర్వాత అంకె లేదు, మీరు గమనించండి. 9 అంకెలే ఉన్నాయి. తర్వాత ఏమొచ్చింది? 10. 10లో మళ్ళీ 1 పాతదే.
అవి ఒకటి తీసేస్తే మిగిలింది శూన్యమే. ఈ నవ అందుకే నవగ్రహాలు, నవధాన్యాలు, నవరత్నాలు, ఆ తొమ్మిదితో సృష్టి అయిపోతుంది. ఇంక తర్వాత పరబ్రహ్మ పదార్థం. 9 రోజులు ఉండాలి అంటే నువ్వు భక్తి జ్ఞాన వైరాగ్యాల ద్వారా పూర్ణత్వాన్ని చేరుకోవాలి. అందులో మళ్ళీ ఒక విభాగం ఉంది, 6, 3, 2, 1. 6, 3 సరిగ్గా చూసుకోండి, 6, 3, 9. తర్వాత మళ్ళీ 2, 1 ఉన్నాయి. ముందు 6 ఛేదించాలి, కూల్చేయాలి 6. తర్వాత 3 విసర్జించాలి. ఇది 9, 6, 3. మొత్తం మీద 6, 3, 9 అయిపోయిందంటారు. ఆ 9 ముఖ్యం. 6 నిహత్య పగలగొట్టేయాలి, నాశనం చేసేయాలి. 3 కూడా విసర్జించాలి, అప్పుడు 2 మిగులుతాయి. ఆ 2 1 అని తెలుసుకోవాలి. 6, 3, 2, 1. ఈ అంకెల మధ్యలో పరమరహస్యం ఏమిటో, దీనికి కాశీలో 9 రోజుల నివాసానికి ఉండేటువంటి అన్వయం ఏమిటో మనం 23.5 గంటల్లో తెలుసుకుందాం. ఈ అపూర్వ రహస్యాన్ని అంతవరకు తెలుగులో మాట్లాడదాం.